పకాయ ధర్మస్య ధర్మస్ సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ ఈరోజు ప్రపంచమంతా కూడా భయము అనేటటువంటి ఆందోళన అనేటటువంటి రెండు మాటలతో నిండిపోయింది ఆ రెండు విషయాలతో కలతలో మునిగిపోయింది అయితే ఒక్క విషయం మిత్రులారా మనిషికి ఆహారం ఎంత అవసరమో నిద్ర ఎంత అవసరమో పీల్చడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో దాహార్తిని తీర్చుకునేదానికి మంచినీరు ఎంత అవసరమో ఆశావహ దృక్పథం కూడా మానవ జీవితానికి అంతే అవసరం మనిషి ఆశతో తన అనుకున్నటువంటి ఆశలని తీర్చుకోవడానికి నిరంతర ప్రయత్నంతో ముందుకు వెళ్ళాలి ఆ ముందుకు వెళ్ళేటటువంటి ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి అడ్డుగోడలు ఏర్పడతాయి కష్టాలు కన్నీళ్లు సాగరమంతై మనల్ని ముంచేయడానికి కూడా ప్రయత్నిస్తాయి అయితే వాటిని అన్నింటినీ కూడా లెక్క చేయక మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం అనుకున్నటువంటి గమ్యాన్ని మనం అనుకున్నటువంటి విధానంతో సాధనతో మనం ఒక్క అడుగు కూడా వెనక్కి రాకుండా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళగలం ఇది వీలవుతుందా అనేటటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు స్వామి వివేకానంద ఒక మాట అంటాడు ఓ సందర్భంలో ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ లక్ష ప్రయత్నాలు చేయి ఓటమిని అంగీకరించకు ఓటమి అంగీకరించకుండా మరొకసారి ప్రయత్నం చేయి విజయం అనేది మెల్లగా అయినా నిన్ను చేరుకుంటుంది అంటాడు స్వామి వివేకానంద అప్పుడు సరళంగా సులభంగా ఆయన ఒక చిన్న కథ చెప్పాడు స్వామి వివేకానంద ఒక గురువు గారు శిష్యుని అడిగాడు నాయన ఎందుకు దుఃఖంగా ఉన్నావు ఎందుకు శూన్యమైనటువంటి మనస్సుతో కలత చెందుతూ ఉన్నావు కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆ శిష్యుడు చెప్పాడు గురుదేవా మీ దగ్గర నేను సకల శాస్త్రాలు చదివాను పాండిత్యాన్ని సంపాదించాను పండితులు సైతం ఢీకునగలిగేటటువంటి విద్వత్తును సాధించాను కానీ రాజుగారు పెట్టినటువంటి ఆ పోటీలో నేను నెగ్గలేకపోయాను విఫలమయ్యాను ఇంత విద్వత్తు ఇంత పాండిత్యం ఇంత చదువు నాకు జీవనోపాధిని చూపించలేదు గురువుగారు అని తన యొక్క నిరాశ నిస్పృహతో కూడినటువంటి మాటలని వినిపించినప్పుడు ఆ గురువుగారు మెల్లగా ఆ యువ ఉద్యోగ అన్వేషిని తన శిష్యుణ్ణి తీసుకొని సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఆనందంగా ఉన్నారు కేరింతలు కొడుతూ ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు సంతోషానికి మారుపేరుగా ఉన్నారు వాళ్ళు ఆడుకునేటటువంటి దాంట్లో క్రీడాశక్తితో చిన్న చిన్న పిచుగుళ్ళు మనం కూడా చిన్నప్పుడు చేస్తుంటాం సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెయ్యి ఆ యొక్క ఇసుకలో పెట్టి దాని మీద ఇసుక కప్పిన తర్వాత చెయ్యి తీసి పిచుకూడు అనేటటువంటి ఆనందాన్ని మనం వ్యక్తం చేసి ఉంటాం వీళ్ళు పిల్లలు చేయడం ఒక్కో సందర్భంలో సముద్రం యొక్క తీవ్రమైనటువంటి అలల దాటికి అవి కరిగిపోవడం అట్టని పిల్లలేమి తమ యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టడం వల్ల ఇంకొంచెం ఒడ్డుకి ముందుకు వెళ్ళి అక్కడ చేస్తున్నారు ఆలోచనప్పుడు తిరిగి మళ్ళీ ముందుకు వెళ్ళి చేస్తూ ఉన్నారు అలా చేయడంలో వాళ్ళ ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు సంతోషాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నారు చూపించాడు నాయన నువ్వు విద్వత్తును సాధించి పాండిత్యాన్ని సాధించి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి నువ్వు ఆశావహ దృక్పథాన్ని కోల్పోతూ ఉన్నావు నీకు వచ్చినటువంటి ఒక పోటీ పరీక్షలో నువ్వు నెగ్గలేదన్నటువంటి ఆలోచనతో నిరాశతో ఉండిపోయావు మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కొన్ని వందల సార్లు అలల యొక్క తాకిడికి ఆ పిచుక గుళ్ళు కూలిపోతున్నాయి పిల్లలు మాత్రం తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు మిత్రులరా అందుకనే ఖచ్చితంగా ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు అందుకనే స్వామి వివేకానంద జీవితంలో ఇష్టపడ్డటువంటి భక్తుల సుభాషితం ఒకటి ఉంది లక్ష్మీ సమావిశతు గచ్చతువా ఇష్టం అద్యైవ మరణమస్తు యుగాంతరేవ న్యాయాత్పత ప్రవిచలంతి పదం నదీరాహ ఎంత అద్భుతమైన పద్యం ఉంది నిందంతు నీతినిపుణా ఎదివాస్తువంతు లక్ష్మీ సమావిశతు గచ్చతు యథేష్టం అజ్జైవ మరణం యుగంతరేవ యుగాంతరేవ్యాయా ప్రవిచలంతి పదం నదీరా నీతివంతమైనటువంటి మానవులు నా చేత చేయబడేటటువంటి పనులను వ్యతిరేకించుద్రు కాక స్తోత్రము చేదురుగాక నన్ను పెట్టుకున్నటువంటి లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టుగాక ఎప్పటికీ నాతోనే ఉండుగాక మరణమనేటటువంటిది ఇప్పుడే ఇక్కడే నన్ను కబళించుగాక యుగాంతరం వరకు కూడా మరణము నన్ను అంటకుండా ఉండనిగాక ఒక్కటి మాత్రం నిజం ధీరుడుగా వీరుడుగా నేను ఎంచుకున్నటువంటి సత్యమైనటువంటి మార్గమునందు ఒక్క అడుగు కూడా వెనక్కి తిప్పకుండా ముందుకే వెళుతాను అని భత్రూరి చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి భావం మనకు ఉత్తేజాన్ని ఇవ్వదా మిత్రులారా ప్రతి దాంట్లో కూడా ఆశని మనం విడిచిపెట్టకుండా ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలతో మనకు ముందుకు వెళ్ళాలి ఓసారి గాంధీజీ గారికి మన మహాత్మా గాంధీజీ గారికి ప్రపంచమంతా కూడా గౌరవించేటటువంటి నెల్సన్ మండేగా నెల్సన్ మండేలా దగ్గర నుంచి నిన్న మొన్నటి యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ హుస్సేన్ ఒబామా దాకా అయినటువంటి మహాత్మా గాంధీకి స్వాతంత్రం పూర్వం ఒక ఉత్తరం వచ్చింది ముప్పై పేజీల ఉత్తరం ఆ ముప్పై పేజీల ఉత్తరంలో ఏముందంటే గాంధీ గారి యొక్క నిర్మాణాత్మకమైనటువంటి స్వాతంత్ర సంగ్రామ కృషిని విమర్శిస్తున్నారు ఆయన చేత చేయబడుతున్నటువంటి దేశభక్తి పూర్వకమైనటువంటి ఉద్యమాలని వ్యతిరేకిస్తున్నారు అలా ముప్పై పేజీలు గాంధీ గారి యొక్క జీవనం మీద జీవితం మీద స్వాతంత్ర పోరాటం మీద విమర్శనాత్మక అస్త్రాలు సందేశించినటువంటి ఒక ముప్పై పేజీల ఉత్తరం అది గాంధీ గారికి చూపించకూడదని దాన్ని చదివినటువంటి వారి యొక్క కార్యదర్శి దాన్ని పక్కనట్టి పెట్టాడు భగవంతుని యొక్క నిర్ణయం మరోలాగుంటుంది అలా లేకపోతే ఈరోజు గాంధీ గారి గురించి ఆ ఆదర్శవంతమైనటువంటి ఆశావకమైనటువంటి దృక్పథాన్ని గురించి మనం చర్చించుకునే వాళ్ళం కాదు మిత్రుల అది గాంధీ గారి చేతిలో పడింది గాంధీ గారు ముప్పై పేజీలు జాగ్రత్తగా చదివారు చదివిన తర్వాత ఒక నవ్వి ఒక మాట అన్నాడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు గాంధీ గారు ఏం చెప్పబోతున్నారని గాంధీ గారు చెప్పారు మిత్రులారా అబ్బాయి మొత్తానికి అక్షర దోషాలు లేకుండా చాలా బాగా ముప్పై పేజీలు రాశాడు అవన్నీ పక్కన పెడితే ప్రతి పేజీ ఒక సైడు మాత్రమే రాశాడు రెండవ సైడు ఖాళీ పెట్టాడు ఆ ముప్పై పేజీలు మన ఆశ్రమంలో ఏవైనా లెక్కలు రాసుకునేదానికి ఏమైనా సందేహాలు రాసుకునేదానికి ఏదైనా జవాబులు రాసుకునేదానికి ఉపయోగపడతాయి దాన్ని జాగ్రత్తగా రెండవ వైపున వాడుకుందామంటూ ఒక మాట అన్నాడు ఆ అబ్బాయి జాగ్రత్తగా గుండు సూది ముప్పై పేపర్లకు గుచ్చాడు ఆ గుండు సూది కూడా జాగ్రత్తగా పెట్టండి దాన్ని మనం ఏదైనా కార్యక్రమానికి వాడవచ్చు అని అన్నాడు అంటే ఈ సమా ఈ సమాజంలో మనం విమర్శించినా ఈ సమాజంలో మనం తప్పుపట్టినా మనం ఎంచుకున్నటువంటి మార్గం సత్యమైనదైనప్పుడు మనం ఎంచుకున్న మార్గం నిజమైనదైనప్పుడు మనం ఎంచుకున్న మార్గం నర్మమైనదైనప్పుడు అయినప్పుడు మనం ఎంచుకున్న మార్గం న్యాయమైనదైనప్పుడు మనం ఎంచుకున్న మార్గం చరిత్ర సృష్టించగలిగేదైనప్పుడు ఖచ్చితంగా ఒక అడుగు వెనక్కి ఇవ్వలేదు దాంట్లో ఆశగా దురాశకి తావు లేకుండా అత్యాశకి చోటు ఇవ్వకుండా మనం ముందు కదలాలి మిత్రులారా ఈ కార్యక్రమంలో ఒక చిన్న బుద్ధ భగవానుడు చెప్పినటువంటి కథను కూడా మీ దృష్టికి తీసుకుని వస్తాను బుద్ధ భగవానుడు దగ్గరికి బోధనలో ఉన్నటువంటి భిక్షు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నాయన నీకు అర్హతను సంపాదించావు నీవు ఫలాని వైపుకి మాత్రం వెళ్ళవద్దు అని హాస్యంగా అన్నారు అంటే ఎందుకు వెళ్ళకూడదు గురుదేవా అన్నాడు ఏమి లేదనైనా అక్కడ దుర్మార్గులు మూర్ఖులు అవివేకులు ధర్మాన్ని న్యాయాన్ని సత్యాన్ని అంగీకరించినటువంటి దుష్టచరిత్రలు ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు ఆ భిక్షు ఏమన్నా అంటే నేను అక్కడికే వెళ్తాను అన్నాడు అప్పుడు బుద్ధ భగవానుడు అన్నాడు నువ్వు వెళ్తావు బాగుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను అవమానిస్తారు అప్పుడేం అన్నాడు వాళ్ళు అవమానించారు నన్ను నన్నేం కొట్టలేదు కదా దాంట్లో ఇంక బాధపడేదే ఉంది నేను వాళ్ళకు బోధిస్తాను అన్నాడు ఒకవేళ వాళ్ళు కొడితే అన్నాడు కొట్టని ఏమవుద్ది నన్నేం చంపలేదు కదా ఖచ్చితంగా నేను నా ధర్మాన్ని ప్రచారం చేస్తాను అన్నాడు ఒకవేళ వాళ్ళు చంపితే మంచిదే నేను చనిపోయిన తర్వాత అయినా నా యొక్క ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అనేటటువంటి మాటల మీద ఈ భిక్షువు బుద్ధుని యొక్క శిష్యుడు నిలబడ్డాడన్న విషయం వాళ్ళు గుర్తిస్తారు కదా ఇంక ఇబ్బంది ఏముంది మనకు కావాల్సింది అదే కదా సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణంగా గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఇంక అదే కదా కావాల్సింది చూడండి ఆశని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఆశ మనం కలిగి ఉండకు కలిగి ఉండాలి ఆశను మనం కలిగి ఉండాలి నిరాశకు చోటు ఇవ్వకూడదు దురాశకు చోటు ఇవ్వకూడదు ఆ త్యాసకి ఇవ్వకూడదు మిత్రులారా అందుకనే మన ఆది కావ్యమైనటువంటి రామాయణంలో ఆంజనేయస్వామి రామబాణంలా లంకా నగరం వైపుకు దూసుకువెళ్ళి అక్కడ సీతామాతను వెతికేటటువంటి అంశంలో నిరాశకి గురైనప్పుడు ఆయన్ని రెండు వాక్యాలు లేకపోతే ఒక వాక్యంలో ఉన్నటువంటి రెండు చిరు పదాలు ఆయన్ని కాపాడాయి మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాయి ఏమిటది అనిర్వేద శ్రీయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేద నిరాశ లేనటువంటిది నిరాశకు చోటు లేనటువంటి స్థితి మనకి సంపదలను కలిగిస్తుంది నిరాశ చోటు ఇవ్వనటువంటి గొప్పతనం మనలో ఏదైతే ఉంటుందో అది మనకి సుఖాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అందుకని మిత్రులారా భగవాన్ రామకృష్ణుల వారి కృప వల్ల దివ్యజనని శారదామాత కృప వల్ల మహనీయుడైనటువంటి ఆకాశం కింద ఉన్నటువంటి దేశాలలో భారత వైభవాన్ని జగద్విఖ్యాతం చేసినటువంటి స్వామి వివేకానంద యొక్క కృపా కటాక్షాలతో మనం అనిర్వేద శ్రీయో మూలం సంపదకి తెలివితేటలకి బలానికి ఆధారమైనటువంటి మూలమైనటువంటి నిస్పృహని విడిచిపెడదాం అనిర్వేద శ్రీయో మూలం అనిర్వేద పరం సుఖం సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటి నిరాశని మన నుంచి దూరం చేసుకున్నాం ఈ కార్యక్రమంలో మనం మరొక మంచి విషయాన్ని తెలుసుకున్నాం ఆశని ఎప్పుడూ మనం వదిలిపెట్టకూడదు నిరాశకి దూరంగా ఉండాలి దురాశకి దూరంగా ఉండాలి అత్యాశకి దూరంగా ఉండాలి మిత్రులరా ప్రయత్నం చేద్దాం అగచ్చన్ వైనతేయాపి పదమేకం నగచ్చతి గరుత్మంతుడు గొప్పవాడే కావచ్చు కానీ ప్రయత్నం చేయకపోతే మిత్రులరా ఒక్క అడుగు కూడా ముందుకు పోలేడు గచ్చన్ పిపీలికా పంక్తి చీమ చిన్నదే కావచ్చు మిత్రులారా స్వల్పమైనదే కావచ్చు అల్పమైనటువంటిదే కావచ్చు మన దృష్టిలో భగవంతుడి దృష్టిలో కాదు అయినా గచ్చన్ నడుస్తూ ఉండబట్టి పర్వతంచే అధిగచ్చతి పర్వతాలను సైతం చీమ దాటకలదు ప్రయత్నం చేయడమే మనం చేయాల్సింది ప్రయత్నానికి సదా రామకృష్ణ శారదామాత వివేకానందుల కృపతో మనం ఆశావహమైనటువంటి దృక్పథంతో మనం ముందుకు వెళ్ళేటటువంటి బలాన్ని మనకి వారు ప్రసాదిస్తారు ఈ కార్యక్రమం ద్వారా మనం అందరం కలిసి ఆశని ఆశతో కూడిన జీవితాన్ని మనం ముందుకు సాగిద్దాం ఈ కార్యక్రమాన్ని మనలో పురికొల్పినటువంటి బీకేఆర్ న్యూస్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరో కార్యక్రమంలో మరోసారి కలుద్దాం జై హింద్